మీ అందరికీ నా నమస్ మాంజసలు. సాధారణంగా ఒక్కసారి మన ఇంట్లో పడుకున్నప్పుడు నిద్ర పట్టదు. ఆ ఇంటికి వచ్చి కూడా బయటికి వెళ్తేనే బాగుంటుందని చాలామంది ఇంటికి వచ్చి 10 నిమిషాలు కూడా బయటికి వెళ్ళిపోవటం, రాత్రి పడుకున్నప్పుడు నిద్ర పట్టకపోవటం, తెల్లారు లేచేటప్పటికి ఒళ్ళంతా చాలా ఏదో బాగా పని చేసినట్టు లేదా బాగా దెబ్బలు తిన్నవాడు ఒళ్ళంతా హోనం అయిపోయాలనుకుంటుంది, అలా కావటం, నిద్రలేవ్వలేకపోవటం, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకమైన సమస్యలతో ఉంటాం, నిరుత్సాహంతో ఉంటాం. ఇలాంటివన్నీ జరగడానికి కారణాలు రెండు. ఒకటి, మీలో ఉన్న ఆరాశక్తి అన్నా తగ్గి ఉండాలి, లేదా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అయినా ఉండి ఉంటుంది. మరి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి? మీరు యూనివర్సల్ స్కానర్స్ ద్వారా చూడవచ్చు, జియోపతి ట్రెస్ ఎలా ఉందని చూడండి, నెగిటివ్ ఎనర్జీయో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉందో తెలిసిపోతుంది. అదే స్కానర్తో మీ ఒంట్లో కూడా చెక్ చేయొచ్చు, ఏ గ్రహం బలహీనంగా ఉందో ఆ గ్రహానికి సంబంధించిన రత్నాలు మనం సహజంగా ధరిస్తాం, అవునా కదా, లేదా అటువంటి సంబంధించిన మెటాలిక్ రాడ్స్ని మనం ఇంట్లో పెడతాం, అవునా కదా, కాపర్ రాడ్స్ కానీ క్రిస్టల్ రాడ్స్ కానీ. మీకు తెలియదు ఏమున్నది, ఏ దిశ నుంచి ఈ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, అది ఏ దిశ చూసి ఆ దిశకు సంబంధించిన నేను రాడ్స్ తయారు చేసి మనం పెట్టేది జియోపతికి వాస్తు. మరి అన్నీ కూడా కాస్ట్లతో కూడి అండోయ్. ఇప్పుడు కొన్ని దశలు సరిగ్గా లేకపోయినా మనకు అటువంటి చికాకులు కలిగిస్తాయి. ఇందాక చెప్పాను మీకు ఇంతకుముందు చాలాసార్లు, దశ బాగోలేనప్పుడు కూడా మనిషిలో ఆ గ్రహం యొక్క ఎనర్జీ కరెక్ట్ ఉండకపోవటం వల్ల కూడా ఆ మనం ఉన్నటువంటి షట్చక్రాల్లో ఆ చక్రం పనిచేయదు, అందుకని ముఖంలో కళాహీనతగా కనపడుతుంది. అలాంటి దానికి సింపుల్ మెథడ్ చైనీ వాస్తులు ఒకటి ఉందండి. ఏమి లేదు, మీకు శ్వానాకారంలో కానీ ఒక పడవాకారంగా కానీ తయారైన దాంట్లో ఒక గ్లోబ్ ఇస్తాడు మన క్రిస్టల్ గ్లోబ్, దాన్ని రౌండ్ తిరిగే విధంగా అమర్చి మనకి ఇస్తాడు. అది కరెంటుకి పెట్టినప్పుడు దాని నుంచి ఇంద్రధనస్సులో ఉన్న రంగులన్నీ కూడా గృహం అంతా వ్యాపిస్తాయి. మనం కూడా ఒక అరగంట సేపు పెట్టుకొని మనం కూర్చొని ఆ కాంతిలో మనం ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు చూపించడానికి నేను చేస్తున్నాను, ఇది శ్వానాకారం. చూశారు కదా ఇందులో ఒక గ్లోబ్ ఎలా తిరుగుతుందో, ఈ గ్లోబ్ని చూడండి ఎన్ని కలర్స్ వెదజల్లుతున్నాయో, గృహం అంతా మన మీద కూడా వెదజల్లుతూనే ఉంటాయి. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ లేదా మీరు ఉంచుకోగలిగితే డే నైట్ అంతా కూడా మీ ఇల్లంతా కూడా కాంతి వెదజల్లుగా పెట్టుకుంటే ఇల్లంతా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రోజు గంట పెడితే చాలండి ఇది. అలా పెట్టడం వల్ల మీకు నవగ్రహ శక్తి పెరుగుతుంది. ఒక నవగ్రహాలే కాదండి, మీకు మీ జాతకంలో ఏ ఏ గ్రహాలు మీకు బలంగా ఉండాలో ఆ గ్రహాలను బలం చేకూరుస్తాయి. అలాగే మీకు శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడా యాక్టివేషన్ అవటం వల్ల ఇల్లు చాలా కళాకాంతిగా ఉంటుంది, మీరు కళాకాంతిలో ఉంటారు, మీరు ఏ పని చేసినా సక్సెస్ఫుల్ అవుతుంది, ఆ ఇంట్లో ప్రశాంతతగా మీకు నిద్రపట్టమే కాకుండా అసలు ఇల్లే ఒక స్వర్గం కింద కనపడుతుంది మీకు. ఇది ఒక లక్ష్మీ నిలయంలా కనపడుతుంది. మీరు ఈరోజే దాన్ని సంపాదించుకోండి. మీకు ఎక్కడైనా ఫెంక్షన్ చైనా వాస్తు టిప్స్ అమ్మే షాపులు ఎక్కడైనా కూడా సార్ మాకు క్రిస్టల్ గ్లోబ్ కావాలి రౌండ్ అన్ని కలర్స్ వచ్చేదని చెప్తే మీకు ఇస్తారు. ఒక గ్లోబ్కు తిరిగే విధంగా పద్మాకారం దాంట్లో కూడా ఇస్తున్నారు, కానీ స్వాన్ దాంట్లో పెట్టి తెచ్చుకుంటే మాత్రం మీ ఇల్లంతా కూడా చక్కని కలర్ రావడానికి అవకాశం ఉంది. మీరు ఈరోజే ప్రయత్నం చేయండి, తేవడానికి చక్కని ఫలితాలు పొందండి. మరి మీకు ఈ విషయం నచ్చినట్టుంది, అలా అంటప్పుడు మీరు వెంటనే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్, నమస్తే.